పార్వతీపురం మన్యం జిల్లా ఏసీబీ వలలో సాలూరు మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకర రావు చిక్కుకున్నారు. 150,000 రూపాయలతో నేరుగా పట్టుబడ్డారు. గతంలోనూ ఇదే కమిషనర్ అవినీతి శాఖకు చిక్కి సస్పెండ్ అయ్యారు. ఒక ఇంటి పన్ను తగ్గించేందుకు మరియు ప్లాన్ అప్రూవల్ కోసం 2 లక్షల రూపాయలు ఇంటి కాంట్రాక్ట్ ని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు డిఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో 150,000 రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డారు. దానికి సంబంధించి ఆల్రెడీ అన్ఫినిష్డ్ వర్క్ చేయబడుతున్నారు. దాని ప్రకారం ఆయన కంప్లీట్ చేయడం, తర్వాత డిపార్ట్మెంట్స్ నుంచి మున్సిపల్ ట్యాక్స్, ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్స్ రప్పించడం అనేది ఆయన చూస్తానని చెప్పారు. సో దానిలో భాగంగా ఆల్రెడీ హౌస్ ట్యాక్స్ వేయడం కోసం వీళ్ళకి సంప్రదించారు ఆయన బానర్ గారు ప్లస్ ఈయన రమణ కుమార్ గారు. హౌస్ ట్యాక్స్ సంబంధించి కింద రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని ట్యాక్స్ ఇంకా ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి అలాగే ఆ బిల్లింగ్ నుంచి సంబంధించి సమ్ లిటిల్ డీవియేషన్స్ ఉంటే దాని మీద నోటీస్ ఇచ్చారు కమిషనర్ గారు. ఆ నోటీస్ మీద ఫర్దర్ చర్యలు తీసుకోకుండా ఉండడానికి గాను ఫస్ట్ 4 లాక్స్ డిమాండ్ చేయడం జరిగింది. అంతా ఇవ్వలేమని చెప్తే 2 లాక్స్కి వాళ్ళు ఫైనల్గా ఆయన అప్పుడు తగ్గించడంటే మరి వాళ్ళు తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకున్నారు. ఆల్రెడీ 250,000 ఇచ్చారు. ఆ మిగిలిన 1,50,000 ఈరోజు ఆర్టీసీకి ఇచ్చామని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు మాకు ఏసీబీని సంప్రదించారు రమణ కుమార్ గారు. ఆ ఏసీబీని మాకు దాన్ని వెరిఫై చేసిన తర్వాత మా ఏసీబీ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పర్మిషన్ తీసుకొని కేసు నమోదు చేసి ఈరోజు రమణాజీ గారి దగ్గర ఆయన 1,50,000 తీసుకుంటే 1,500 పట్టుకోవడం జరిగింది. చెప్పండి సార్, రామచంద్రరావు అండి, డిఎస్పీ ఏసీబీ విజయనగరం అండ్ పార్వతీపురం. ఒక ఇల్లు కాంట్రాక్ట్ తీసుకున్నాం, దానికి 4 లాక్ అడిగారు సార్. మనం తెచ్చుకోలేమంటే 2 లాక్ అడిగారు. మనం 50,000 ఇచ్చాం చాలా అన్నారు. ఇంకా 150 తెండి అయితే ఇంటి పని ఇస్తామన్నారు. మాకు తెచ్చి ఇచ్చారు, తీసుకున్నారు, నాకు ఇంటి పని కూడా ఇచ్చారు. దాని ప్రకారంగా ఏవచ్చు డీవేషన్ ఉన్నాయి కదా, అప్పుడు 2 లక్షలు ఇవ్వకపోతే బాగోదు కదా అన్నారు. సరే అని 1,50,50 ఇచ్చాను, సరిపోద్ది అనుకుని వెళ్ళిపోయాం. కాదు మేము ఫోన్ చేస్తే అర్జెంటుగా 1,50,000 తమ్మన్నారు. మధ్యాహ్నం 2కి తమ్మన్నారు. దేనికి ఇంటి పన్ను నిమిత్తం చిన్న చిన్న డీవేషన్ నిమిత్తం ఎక్కడ అనేది ఏ ఇద్దరు గొర్రెలు ఇది అని ఒక ఇల్లు కాంట్రాక్ట్ తీసుకున్నాను.